सर्वदेन्यम् भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेद विभागिनी व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। श्रुतिस्मृतिपुराणानां आलयं करुणालयं नमामि भगवत्पादा शंकरं लोकशंकरं। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्ति। చెట్టు పోత పెడుతుంది, పూత రాలిపోయి కాయ పుడుతుంది, కాయ కాయంలాగా పెరుగుతూ ఉంటుంది. ఒక దశలో చేదు, మరొక దశలో వగరు, ఇంకొక దశలో పులుపు, ఇలా మారుతూ మారుతూ చివరి దశలో పరిపక్వ దశలో కాయ పండుగ మారుతుంది. కాయకు పూర్ణత్వం అక్కడే, ఫలంగా మారడమే కాయకు పూర్ణత్వం. పండు కాలేకపోతే కాయకు పూర్ణత్వం లేదు. శాంతిని పొందలేకపోతే బ్రతుకుకు పూర్ణత్వం లేదు. పండయ్యేంత వరకు కాయ చెట్టును అంటి పెట్టుకొనే ఉండాలి. శాంతిని పొందే వరకు ఈ ప్రపంచంలో మనం కర్మల్ని అంటి పెట్టుకొనే ఉండాలి, వదిలిపెట్టడానికి అవకాశం లేదు. అది నిన్న కర్మకాండ యొక్క ప్రాశస్త్యాన్ని చూచాం. పండు కావడమే కాయకు పరమావధి, శాంతిని పొందడమే జీవికి పరమావధి. కాబట్టి ఈ శాంతిని పొందడానికి నిత్యం మనం ఈ శాంతిని వాంఛిస్తూ ఉండాలి, శాంతిని అన్వేషిస్తూ ఉండాలి, శాంతిని అందించేటువంటి మార్గంలో మనం చెలిస్తూ ఉండాలి. ఎందుకని? శాంతి లేకుండా సుఖపడే అవకాశం లేదు కనుక. అశాంతస్య కుతః సుఖం, భగవద్గీత. శాంతి లేని వాడికి సుఖం లేదు ఈ ప్రపంచంలో. శాంతము లేక సౌఖ్యము లేదు. దారసుతులు ధన ధాన్యములుండిన సారకు జపతప సంపద కలిగిన దారసుతులు ధన ధాన్యములుండిన సారకు జపతప సంపద కలిగిన శాంతము లేక సౌఖ్యము లేదు సారసదళ నయన శ్రీరామ శాంతమూలేక. ఏ పనన్నా చేయి శాంతి కోసమే. సుఖం ఉన్నంత మాత్రాన శాంతి ఉంటుందని చెప్పలేం, కానీ శాంతి ఉంటే మాత్రం సుఖం ఉంటుంది. అండర్స్టాండ్? ఎందుకంటే సుఖాలు వచ్చిపోయేటువంటివి,
గతంలో మనకు చాలా సుఖాలు మనం అనుభవించాం, సుఖాలు తెలియని వాళ్ళం కాదు. కాబట్టి సుఖాలకి రాకపోకలు ఉన్నాయి. సుఖం రాలేదనుకుంటూ ఉంటావు నువ్వు, సుఖం వచ్చింది అనుకోండి, వచ్చింది అని అర్థం. ఒక కాలంలో, కాలంలో వచ్చింది కనుక అది కాలంలో అంతరించిపోతుంది. కాబట్టి సుఖాలకు రాకపోకలు ఉన్నాయి. నీ స్వరూపం సుఖం కాదు, శాంతి. కనుక అశాంత కుత సుఖం, శాంతి లేనిటువంటి వాడికి సుఖం లేదు ఈ ప్రపంచంలో. కనుక ఈ శాంతిని పొందడమే జీవితంలో ప్రధానమైనటువంటి విషయం అయి ఉంది. గనక జ్ఞానాన్ని పొంది తరించడానికి వేద సారమైనటువంటి ఉపనిషత్తు జ్ఞానాన్ని అధ్యయనం చేసేటువంటి సమయంలో కూడా శాంతి మంత్రాన్ని పఠించి ఉపనిషత్తును ప్రారంభం చేస్తున్నారు మహర్షులు. ఏ ఉపనిషత్తు అయినా శాంతి మంత్రం లేకుండా ప్రారంభం కాదు. ముందు శాంతి మంత్రం ఉంటుంది, శాంతి పాఠం అయిన తర్వాతే ఉపనిషత్ పాఠం ప్రారంభం అవుతుంది. ఎందుకని, నువ్వు అసలు ముందు శాంతిగా విని తర్వాత శాంతిని పొందాలి. అందువల్ల ఎవరికైనా మనం చెప్పేటప్పుడు అతను అర్థం చేసుకోలేకపోతే, తొందరపడుతూ ఉంటే, ఉద్రేకంగా ఉంటే, ఆవేశపూరితంగా ఉంటే మనం ఒక మాట అంటాం, అయ్యా కాస్త శాంతంగా వినండి సార్ నేను చెప్పేది మీకు అర్థం అవుతుంది. కనుక ఆ వ్యక్తి వినడం లేదు, కాస్త శాంతించండి మీకే బోధపడుతుంది నేను చెప్పేది, కొద్ది శాంతించండి సార్, అంత ఉద్రేకం వద్దు, కొద్ది శాంతించండి నేను చెప్పేది మీకు అర్థం అవుతుంది. ఎందుకో తెలుసా, శాంతి ఉన్నప్పుడే మనిషి అర్థం చేసుకోగలడు, కానీ ఈ ప్రపంచంలో అశాంతి ఉండేటువంటి హృదయంతో అర్థం చేసుకునేటువంటి అవకాశమే లేదు. గనక సామాన్యమైనటువంటి విషయాల్లోనే అయ్యా నేను చెప్పేది నీకు అర్థం కావడానికి నువ్వు శాంతిగా విను, శాంతంగా విను, నువ్వు శాంతించు అని మీరు మాట్లాడేటప్పుడు ఇంత వేదసారమైనటువంటి ఉపనిషత్ జ్ఞానాన్ని, ఆత్మస్వరూపాన్ని వివరించేటువంటి ఈ అద్భుతమైనటువంటి శాస్త్రాన్ని అధ్యయనం చేయడానికి మనసులో శాంతి ఉండాలి, వాతావరణంలో శాంతి ఉండాలి. అది ఉన్నప్పుడు మాత్రమే దీన్ని అధ్యయనం చేసే అవకాశం ఉంటుంది. కనుక ఈ శాంతిని కాంక్షిస్తూ, ఎందుకని అశాంతికి కారణాలు అనేకం ఉంటాయి, ఏ కారణం చేతైనా శాంతి భగ్నమైపోవచ్చు, అశాంతి స్ఫురించవచ్చు. అటువంటి అశాంతి లేకుండా శాంతిగా ఈ యొక్క ఉపనిషత్ పాఠాన్ని అధ్యయనం చేయడానికి గురు శిష్యులు ఇరువురు కలిసి ఉపనిషత్తును పఠించే ముందు ఈ శాంతి పాఠాన్ని అధ్యయనం చేసేవాళ్ళు. కనుక ఇప్పుడు మనం కృష్ణ యజుర్వేదంలో తైత్రేయ ఉపనిషత్తు చూస్తున్నాం. గనక రెండు రోజుల ఉపోద్ఘాతం తరువాత ఈరోజు ఉపనిషత్తును ప్రారంభం చేస్తున్నాం. మహర్షులు ఏ మార్గంలో అయితే వెళ్ళారో అదే మార్గంలో మంగళాచరణంగా శాంతి పాఠాన్ని ప్రారంభం చేస్తూ ఉన్నాం. ఇది షన్నోమిత్రః. షన్నోమిత్రః వరుణః షన్నో భవత్వర్యమా శన్న ఇంద్రో బృహస్పతిః శన్నో విష్ణురుక్రమః నమో బ్రహ్మణే నమస్తే వాయో త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి ఋతం వదిష్యామి సత్యం వదిష్యామి తన్మామవతు తద్వక్తారమవతు అవతు మాం అవతు వక్తారం. ఓం శాంతి శాంతి శాంతి. శన్నో మిత్రః శం వరుణః శం నో భవత్వర్యమా. ఇక్కడి నుంచి ప్రారంభం అవుతుంది. శం సుఖం, నిత్య సుఖం, నిరవధిక సుఖం. రూపాలు కళ్ళకు అందుతాయి, ఇది దృశ్యమాన జగత్. ఈ జగత్తులో అనేక దృశ్యాలు ఉన్నాయి. ఈ దృశ్యాల్లో రూపాలు రంగులు ఉన్నాయి. ఈ రూపాలు రంగులు దృశ్యాలు ఏవైతే ఉన్నాయో అవి మన కళ్ళకు అందుతాయి. శబ్దాలు చెవులకు అందుతాయి. నేత్రేంద్రియానికి
దృశ్యమే అందుతుంది, శ్రవణేంద్రియానికి శబ్దమే అందుతుంది. కనుక రూపాలు రంగులు దృశ్యాలన్నీ కూడా కళ్ళకు అందుతాయి, శబ్దాలు చెవులకు అందుతాయి, పరమాత్మ జ్ఞానానికి అందుతాడు. జ్ఞానం బుద్ధికి అందుతుంది, ఇది కనెక్షన్. కనుక పరమాత్మని అందుకోవడానికి పరమాత్మ పరమాత్మ జ్ఞానము వేరు కాదు. గనక పరమాత్మ తెలియాలి అంటే పరమాత్మ జ్ఞానం కలగాలి. ఈశ్వరుడు నాకు కావాలంటే ఈశ్వర జ్ఞానం కావాలి. కంప్యూటర్ నీకు తెలియాలంటే కంప్యూటర్ జ్ఞానం కావాలి. కంప్యూటరు కంప్యూటర్ జ్ఞానము వేరు కాదు, ఈశ్వరుడు ఈశ్వర జ్ఞానము వేరు కాదు. కనుక ఈశ్వర జ్ఞానం కలిగితే నీకు ఈశ్వరుడు తెలుస్తాడు. ఈ ఈశ్వర జ్ఞానం ఎవరికి కలగాలి? బుద్ధికి కలగాలి. బుద్ధిగ్రాహ్యం అతీంద్రియం. కాబట్టి ప్రత్యక్ష అనుమానాది ప్రమాణాలకు అందనటువంటి పరమాత్మ స్వరూపం బుద్ధికి అందుతూ ఉంది, ప్రమాణం ఇస్తూ ఉన్నాడు గనక గురు శాస్త్రం. అటువంటి బుద్ధి పరమేశ్వరుని యొక్క జ్ఞానాన్ని, పరమాత్మ జ్ఞానాన్ని, ఆత్మస్వరూపాన్ని సంబంధించినటువంటి జ్ఞానాన్ని అందుకునేటువంటి బుద్ధి ప్రశాంతంగా ఉండాలి, నిర్మలంగా ఉండాలి, సాత్వికంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి, ఏకాగ్రతతో శోభిస్తూ ఉండాలి, అప్పుడే అందుకోగలుగుతుంది. లేకపోతే సామాన్యమైనటువంటి బుద్ధి అందుకునే అవకాశం లేదు. కాబట్టి ఇలాంటి బుద్ధిని శుద్ధి చేసుకోవడం కర్మకాండలో జరుగుతూ ఉంది. కనుక అటువంటి బుద్ధితోనే మనం అర్థం చేసుకోగలం. కాబట్టి ప్రశాంతమైనటువంటి అంతఃకరణ కలిగి ఉండడానికి మొట్టమొదట ప్రార్థన ప్రారంభం చేస్తున్నాం. షన్నో మిత్ర శం వరుణ షన్నో మిత్ర మిత్ర నహ శం అదేడా మిత్ర సూర్య ఆదిత్య నహ అస్మాకం బోధ్ గురు శిష్య అస్మాకం షన్ నో మిత్ర నహ అస్మాకం మా ఇద్దరికి కూడాను మిత్ర సూర్య శం సుఖకృత్ భవతు ఇది మాకు సుఖం చేసేవాడు సుఖాన్ని కల్పించేవాడు అగుగాక సుఖం కరోతి ఇది సుఖకృత్ అది శం అంటే సుఖం నిర్వధికమైనటువంటి సుఖం అటువంటి సుఖాన్ని మాకు సూర్యుడు కలిగించుగాక మిత్ర అంటే సూర్య ఆదిత్య కనుక సూర్యుడు మా ఇరువురికి నహ అస్మాకం గురు శిష్యులు ఇరువురికి కూడాను అటువంటి సుఖాన్ని కలిగించుగాక ఇది కనుక శం అంటే సుఖం సుఖకృత్ ఇక్కడ సుఖం అంటే సుఖాన్ని కలిగించేటువంటి వాడు శం భవతు సుఖకృత్ భవతు సుఖం కరోతి ఇది సుఖకృత్ ఎవడైతే సుఖాన్ని కలిగిస్తూ ఉన్నాడో అతను సుఖకృత్ అటువంటి వాడు మాకు సుఖాన్ని కల్పించేవాడు అగుగాక ఎవరు మిత్ర కనుక సూర్యుడు ప్లీజ్ ప్రాణవృత్తేహే అధిష్టాన దేవత ఇది అక్కడ ఎందుకని మన ప్రాణవృత్తికి అధిష్టాన దేవత సూర్యుడు చాలా ఇంపార్టెంట్ శ్వాసక్రియ నడుస్తూ ఉంది గాలి పీల్చుకుంటూ ఉన్నాం ఇది ప్రాణక్రియ ఈ ప్రాణానికి ప్రాణవృత్తేహే అభిమాన దేవత అధిష్టాన దేవత సూర్య ఆదిత్య కనుక శ్వాసక్రియ సక్రమంగా నడుస్తూ ఉంటేనే దేహం ఆరోగ్యంగా ఉంటుంది బ్లడ్ సర్క్యులేషన్కి కానీ దేనికి కూడా అందుకనే ప్రాణాయామం చేసేది ప్రాణాయామం చేస్తే ఆత్మస్వరూపం తెలుస్తుంది ఏమీ లేదు ఆత్మస్వరూపానికి ప్రాణాయామానికి సంబంధమే లేదు కాబట్టి నువ్వు కనుక ప్రాణాయామం చేస్తే పూరక రేచక కుంభకాల ద్వారా నువ్వు ఆరోగ్యంగా ఉంటావు కాబట్టి నీకు ఆరోగ్యం ఇచ్చేటువంటి వాడు భాస్కరుడు ఆదిత్యుడు సూర్యుడు కనుక నువ్వు శ్వాసక్రియ ఏదైతే నడుస్తూ ఉందో చక్కగా మనకు శ్వాసక్రియలు నడిచేటప్పుడు మనం ఆరోగ్యంగా ఉంటాం కనుక ఆరోగ్యం లేకపోతే జ్ఞానాన్ని వినేటువంటి అవకాశం లేదు చూడండి అక్కడి నుంచి కదిలాడు కనుక మొట్టమొదట నేను ఆరోగ్యంగా ఉంటేనే గురువు అందించేటువంటి జ్ఞానాన్ని అందుకోగలనేమో కనుక హే భగవాన్ ఆరోగ్యాన్ని ప్రసాదించేటువంటి వాడివి ఆదిత్యుడు గనక సూర్యుడు గనక కనుక నువ్వు నాకు సుఖాన్ని కల్పించాలనుకుంటూ ఉన్నా నా శ్వాసక్రియ ఇప్పుడు ఉదాహరణకి ఒక ఆస్తమా వ్యాధితో ఉండేవాడిని ఒక ఉబ్బసం వ్యాధితో ఉండేవాడిని తీసుకొచ్చి కూర్చోబెట్టారనుకోండి ఎంత బాగుంటాడు ఉపనిషత్తు ఆయన ఎంత బాగా ఉంటాడో మనకు తెలియదు కానీ పక్కన ఆయన ఎంత తింటాడో మనకు తెలుసు కాబట్టి ఉపశమనం ఉందనుకోండి
ఏమింటాడు ఇంకా ఏమింటాడు కదా. కనుక ఇది లేకుండా ఉండాలంటే సూర్య చెన్నో మిత్ర ప్రాణే ప్రాణవృత్తే అభిమాన దేవత ప్రాణవృత్తే అధిష్టాన దేవత. కనుక అయ్యా నిన్ను నా శ్వాసక్రియ సక్రమంగా నడుస్తూ ఉండాలి, నేను ఆరోగ్యవంతుడిగా ఉండాలి. ఆరోగ్యవంతుడిగా ఉండడానికి ఈ ప్రపంచంలో భోగాలు అనుభవించాలని నేను లేదు. భోగాలు అనుభవించడం కోసంగా ఆరోగ్యం కావాలనుకొని ఉదయాన్నే వాకింగ్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళ కోవకు చెందినవాడిని నేను కాను. నేను ఆరోగ్యాన్ని కోరుతూ ఉన్నది ఎందుకు, ఆత్మజ్ఞానానికి, పరమేశ్వరుని పొందడానికి ఆరోగ్యం అడుగుతున్నానే కానీ ఈ ప్రపంచంలో ఉండేటువంటి భోగాలను అనుభవించడం కోసం మాత్రం కాదు. దీనికోసం నాకు అవసరం లేదు, ఎందుకని భోగే రోగ భయం. ఈ భోగాలన్నీ కూడా రోగం వైపు తిప్పుతాయని నాకు తెలుసు. కాబట్టి రోగాల్ని పోగొట్టేటువంటి వాడివి నీవు. భోగాలు తెచ్చుకొని రోగాల వాతపడి మళ్ళీ సూర్య నీ దగ్గరకు రావడం నాకు ఇష్టం లేదు. కనుక ఈ రోగమే లేకుండా పోవాలంటే ఈ చిన్న చిన్న రోగాలు పోవాలి. పెద్ద రోగం ఒకటి ఉంది, అది భవరోగం. ఆ రోగాన్ని పోగొట్టుకోవడానికి నేను ప్రయత్నం చేస్తూ ఉన్నా. అన్నిటికన్నా పెద్దది మూలమైనటువంటిది, కారణమైనటువంటిది, హేతువైనటువంటిది, అటువంటిది పోవాలంటే నీ యొక్క కృప నాకు కావాలి. కనుక నాకే కాదు మా గురువుకు కూడా కావాలి. ఆయన ఆరోగ్యం బాగలేకపోతే ఈరోజు క్లాస్ లేదంటాడు. నేను బాగానే ఉండొచ్చు, నేను కూర్చుంటాను, అబ్బాయి నాకేం బాగాలేదు ఆరోగ్యం, కమ్ టుమారో. అటువంటి జరగకుండా ఉండాలి. కనుక నహా, ఇది ఎవరు ప్రార్థిస్తారు? గురువు ప్రార్థించడు, ఆయనకు అవసరం లేదు. ఆప్తకామహ, ఆత్మవిధుడు, అన్ని కామాలు అన్ని కోరికలు తీరిపోయినటువంటి వాడు. కనుక ఒకవేళ కనుక ఉపనిషత్ పాఠం నడిస్తే గురువు ఈజ్ హ్యాపీ. ఉపనిషత్ పాఠం నడవలేదనుకోండి, ఈవెన్ దెన్ హీఈస్ హ్యాపీ. అర్థమవుతుంది, ఎప్పుడూ ఆనందంగా ఉండేటువంటి వాడు. అతను ఆనందాన్ని భగ్నం చేసేటువంటి శక్తి ఎవ్వరికి లేదు ఈ ప్రపంచంలో. కనుక ఇది ఎవరు అడుగుతున్నారో తెలుసా? అందుకని శిష్యుడు, ముఖ్యంగా శిష్యుడితో గురువు కలుపుతున్నాడు. కానీ స్వరం ఆయన కూడా కలిసి అధ్యయనం చేస్తున్నాడు, కానీ వాస్తవానికి వీడే నహా మాకు. కాబట్టి నేను ఆరోగ్యంగా ఉండాలి, ఆయన కూడా ఆరోగ్యంగా ఉండాలి. నేను ఆరోగ్యంగా అధ్యయనం చేయాలి, నా గురువు ఆరోగ్యంగా ఉండి నాకు బోధించాలి. కనుక నహ అస్మాకం, మా ఇద్దరికి కూడాను సం సుఖం సుఖకృత భవతు. కాబట్టి నువ్వు సుఖాన్ని గెలిపించు, ఎందుకని ప్రాణానికి అధిష్టాన దేవత కనుక. ఇది ఇంపార్టెంట్, ఆరోగ్యాన్ని నువ్వు. అహరభిమాన దేవత సూర్య మిత్ర ఇది నంబర్ టూ. ఎట్లాగైతే ప్రాణవృత్తికి శ్వాసక్రియకి సూర్యుడు అధిష్టాన దేవతో, అలాగే అహహ అహశ్చ అహరశ్చ అభిమాన దేవత అధిష్టాన దేవత. పగలకు అధిష్టాన దేవత సూర్యుడు, ఆయన ఉంటేనే రోజు దినం, అందుకనే ఆయన దినకరుడు. ఆయన ఉంటేనే దినం, ఆయన లేకపోతే తద్దినం. ఓకే, కనుక సూర్యుడు ఉండాలి. సూర్యుడు ఉదయిస్తేనే మనకు పగలు వస్తూ ఉంది. అర్థం వస్తుంది, పగలు రావడం వల్ల ఏం జరుగుతుంది? సూర్యుని యొక్క దివ్యమైనటువంటి కిరణాలు ఈ ప్రపంచమంతా కూడా వ్యాపిస్తూ ఉన్నాయి. వాటి వల్ల ఈ ప్రపంచంలో ఉండేటువంటి మాలిన్యం అంతా కూడా పోతూ ఉంది, ఆరోగ్యకరమైనటువంటి పరిస్థితి వస్తుంది, పర్యావరణం అంతా రక్షింపబడుతూ ఉంది. దీని అంతటికి కూడా సూర్యుడే కారణమై ఉన్నాడు. అటు భౌతికమైనటువంటి ప్రపంచాన్ని ఆరోగ్యప్రదంగా ఉంచుతూ ఉన్నాడు. కాబట్టి ఆయన రావడం వల్లనే ఇక్కడ సూక్ష్మజీవులు అవన్నీ కూడా ఉండకుండా పోవడానికి కూడా ఎక్కువగా కారణం అదే, సూర్య కిరణాలు పడుతూ ఉన్నాయి. కనుక ఆహాయ్ అహరశ్చ అభిమాన దేవత, ఈ పగలకు కూడాను ఆయనే అధిష్టాన దేవత కనుక. కాబట్టి పగలే నేను అధ్యయనం చేస్తున్నా, పగటి పూట ఉదయాన్నే లేచి కూర్చొని గురువు బోధిస్తూ ఉంటే ఆయన గురువు ముందు నేను కూర్చొని ఆసీనమై ఉపనిషద్ షద్ కూర్చున్నట నేను ఆయన ముందు కూర్చొని వింటూ ఉన్నా. కాబట్టి ఏదైతే నేను ఈ పగటి పూట అధ్యయనం చేస్తానో ఈ అధ్యయనం అంతా కూడాను పరిపూర్ణంగా ఉండాలి అనుకుంటుంటే నీవు అధిష్టాన దేవతవు గనక నీ యొక్క కృప కూడా నాకు కావాలి. మనం అంటుంటాం చూడండి, హ్యావ్ ఏ నైస్ డే, ఇదే హ్యావ్ ఏ నైస్ డే, హ్యావ్ ఏ గుడ్ డే, సుదినం శుభదినం, ఇదే శుభదినం. సూర్యుడు వస్తేనే శుభదినం. కనుక దినానికి అహర అభిమాన దేవత, ఆహా ఈ పగల ఏదైతే ఉందో దీని